ఏఆర్సీకి 1 లక్ష కంటే ఎక్కువ జంటలు వచ్చారు. ఏఆర్సీ మూలంగా 50,000కు పైగా పిల్లలు పుట్టారు. నా పేరు చంద్రశేఖర్. నేను ఏఆర్సీ హాస్పిటల్కి ఒక 9 మంత్స్ నుంచి 9 మంత్స్ అయింది వచ్చాను. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది. డాక్టర్స్ కూడా మంచి రెస్పాన్స్ ఉన్నారు. సిస్టర్స్ కానీ వాళ్ళు కానీ అందరు బాగా చూసుకుంటున్నారు. నాకు ఏ ప్రాబ్లం ఉన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అయితే నాకు ముందునే కన్సర్వ్ అయింది. నాకు ట్విన్స్ అదే డాక్టర్ గారికి నా లక్ష్మి గారికి కానీ హాస్పిటల్ కానీ గచ్చిపల్లి బ్రాంచ్ శ్రీ సమీరం గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్స్ అ లాట్స్. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఈ హాస్పిటల్లో మనకి డబ్బుతో కన్నా మనకి సక్సెస్ రేటు 100% సక్సెస్ రేట్ ఇచ్చారు. వాళ్ళు 80% ఇచ్చారు కానీ నేను చెప్తున్నాను నా తరఫు నుంచి ఇస్ 100% సక్సెస్ఫుల్ రేట్ నేను ఇస్తున్నాను అని షూర్. ఎందుకు? బికాస్ ఆఫ్ నేను నమ్మాను, చూశాను, నాకు చాలా నమ్మకమైంది కాబట్టి మీకు నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, నా పేరు రాజు, మా వైపు పేరు పద్మ. మేము చాలా చోట్ల ఎన్ని హాస్పిటల్ తిరిగి ఇక్కడికి వచ్చాము. అది ఇక్కడ ఎట్లా వచ్చినామంటే టీవీ అరేంజ్మెంట్ చూసి ఇక్కడ బాగుంది అని చాలామంది చెప్పడం జరిగింది. అందుకని ఇక్కడ వచ్చాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్యాంపస్ అది ఫ్రీగా చేస్తామన్నారు. ఫస్ట్ వచ్చిన ఫ్రీగా అన్ని ట్రీట్మెంట్లు చేసిన తర్వాతనే వాళ్ళు ఫాలోఅప్ అవుతున్నారు. మాకు ఇక్కడ వచ్చినందుకు చాలామంది సంతోషంగా ఉంది. చాలా హెల్ప్గా చేస్తున్నారు, మంచిగా చూస్తున్నారు. మేము చాలా చోట్ల కానీ ఇట్లా చూడలేదు. ఇప్పుడు వాళ్ళు ప్రాక్టికల్గా మా ఈ టెస్టులు చేసిన అన్ని సక్సెస్ ఫస్ట్ టెస్టులు చేసినాకనే మాకు ఏం ప్రాబ్లం ఉంది అది ఏంది అని అన్ని ఫ్రీ టెస్టులు చేసినారు. చేసిన తర్వాత మాకు డిస్కౌంట్ కూడా ఇచ్చి మా హ్యాండిక్యాప్డ్ ఉన్నాం కాబట్టి డాక్టర్ గారు మాట్లాడి మీకు ఇంకా తక్కువ చేస్తాము, మా ఇద్దరు హ్యాండిక్యాప్డ్ ఉన్నందుకు మీకు ఇంకా హెల్ప్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇక్కడ డాక్టర్ ఇట్లా చాలా బాగున్నారు, అందరు ఫ్రీ ట్రీట్మెంట్ ఇట్లా మంచిగా చేసినారు. చాలా సంతోషంగా ఉంది సార్. ఏఆర్సీ భారతదేశంలోనే అగ్ర సంతానోత్పత్తి చికిత్స ఆసుపత్రిలలో ఒకటి. మాది రాజమండ్రి అండి. 20 సంవత్సరాలు ఏందండి పెళ్ళి అయ్యి, నాకు పిల్లలు లేరు. నేను యాడ్ చూసి వచ్చానండి. నాకు ఆపరేషన్ చేశారండి, సక్సెస్ అని చెప్పారండి. మాకు ఇక్కడ మేము ఎన్నో హాస్పిటల్లో తిరిగినాం. మాకు పెళ్ళి 20 సంవత్సరాలు కావస్తుంది. అయితే ఇక్కడ ఏఆర్సీలో సక్సెస్ రేట్ బాగుంది అని తెలుసుకొని టీవీ ద్వారా తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చినాము. మహాలక్ష్మి మేడం గారు, తర్వాత ప్రియా మేడం, తర్వాత శిరీష మేడం గారు, శిల్ప మేడం గారు వీళ్ళంతా కలిసి మాకు మంచి జరుగుతుంది, మంచిగా ఇది ధైర్యం చెప్పి ఇది చేసినారు. మేము ఇక్కడికి తిరుగుతున్నా కూడా కొందరిని చూస్తూ ఉన్నాము. వాళ్ళకి సక్సెస్ రేట్ బాగా జరిగినది, మాకు అంత సంతోషంగా ఉంది. మేడం కూడా మహాలక్ష్మి మేడం గారు కూడా ధైర్యం చెప్పి మాకు మీకు మంచి జరుగుతుంది, ధైర్యంగా ఉండండి, అభయం ఇచ్చినారు. మాకు ఇదే సంతోషంగా ఉంది. మేము ఏఆర్సీకి వేరే వాళ్ళని కూడా రమ్మని మాతో పాటు మేము ఇది చేస్తున్నాము. ఏఆర్సీ 20 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం కలిగి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులు కావాలనుకునే జంటలకు చికిత్సను చేస్తుంది. ఇంట్లో మాకు పిల్లలు కాకపోవడం వల్ల 17 సంవత్సరాలు అయింది మా పెళ్ళయి. మాకు పిల్లలు కాలేకపోతే ఇంటి దగ్గర టీవీ చూసుకుంటూ ఉంటే టీవీ దాంట్లో మేము యాడ్ చూసినాము. చూసిన తర్వాత సరే చూసుకొచ్చుకున్నామని హైదరాబాద్కు బయలుదేరినాము. వచ్చి గజ్జిబౌలి హాస్పిటల్ పిఆర్సీ హాస్పిటల్కి వచ్చినాము. వచ్చిన తర్వాత మేము 1 సంవత్సరం టైం పట్టింది. ఇప్పుడు మా భార్యకి ప్రెగ్నెంట్, 7 నెలలు. ఇక్కడికి మంచిగానే చూస్తారు, వేయడం వల్ల బాగానే రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచిగా సేవ చేసుకుంటారు. ఇది ఇప్పుడు మాకు చిన్న టైం, కానీ ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే కూడా చూపించుకోవచ్చు. ఇక్కడ చాలా మంచిగా చూసుకుంటారు. నా పేరు నాగరాజు, మా వైఫ్ పేరు నాగేశ్వరి. మేము ఇక్కడే ఉంటామండి, గచ్చిబౌలి హైదరాబాదు. సో మా ప్రాపర్ వచ్చేసి అనంతపురం. ఏఆర్సీ హాస్పిటల్ గురించి తెలిసిన తర్వాత వచ్చి అప్రోచ్ అయినాము. మంచిగా ఉంది, ట్రీట్మెంటు బాగుంది. స్పెషల్లీ ఇక్కడ శిరీష మేడం డాక్టర్ ఉంటారు, ఆమె సూపర్ ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది. మేము ఫస్ట్ అటెంప్ట్లోనే మాకు సక్సెస్ రేట్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ 4th మంత్. సో వి హ్యాపీ, చెప్పాలంటే బాగానే ఉంది. వచ్చి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా బాగున్నట్లుంది. ట్రీట్మెంట్ మంచిగా ఉంది, సిస్టర్స్ కూడా కేరింగ్, సిస్టర్స్ కేరింగ్ ఓకే, ఇక్కడ ఫార్మసీ ఓకే, అంత ఎవ్రీథింగ్ ఓకే ఇన్ హైదరాబాద్ బ్రాంచ్. నా పేరు హిమబిందు. మేము అంతకుముందు చెన్నై దగ్గరికి వెళ్ళాము, అక్కడ లాంగ్ అయ్యేసరికి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. అంతకుముందు చూపించుకున్నాము, అంతేమి ఇంప్రూవ్మెంట్ లేదు. ఇక్కడికి వస్తున్నాము, పర్లేదు, బాగుంది అంత కూడా. ట్రీట్మెంట్ బెస్ట్ ఉంది ఏఆర్సీ. నా పేరు రమ్య, నేను నెల్లూరు నుంచే వచ్చాను. నేను ఇంతకుముందు అక్కడ చూపించుకోవాలి, ఇదే ఫస్ట్ టైము.
బానే చూస్తున్నారు ఇక్కడ ఆర్సీ గురించి బాగుంది ట్రీట్మెంట్ బాగుంది సిస్టర్స్ అంత మంచిగా చూసుకుంటున్నారు నా పేరు రైడు అండి ఇక్కడ నేను నెల్లూరులో ఉంటున్నాను ప్లస్ మాది కడప డిస్ట్రిక్ట్ కమలాపురం నేను ఇక్కడ పాంప్లెట్ చూసి వస్తాము ఇక్కడ అంటే సర్వీస్ బాగుంది నేను ఇంతకు ముందు డాక్టర్ ఆండాల్ దగ్గర చూపించుకుంటున్నాము అక్కడ వచ్చేసి ఇలా ట్యూబ్స్ వర్క్ అని చెప్పారు దానికి ఇక్కడ డిస్కౌంట్ ఇస్తానని చెప్పారు అదే కొత్తగా ఓపెన్ చేశారని డిస్కౌంట్ ఇచ్చారు అందువల్ల మనం ఇక్కడికి వచ్చాము బాగానే ట్రీట్మెంట్ అయితే బాగానే చేస్తున్నారు బాగానే ఉంది హాస్పిటల్ కూడా బాగానే రిసీవింగ్ బాగానే ఉంది మనకు ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు వాళ్ళ సొంత మనుషుల్లాగా చూసుకుంటున్నారు ఏఆర్సి అంటే మంచి ఫర్టిలైజేషన్ హాస్పిటల్ ఇక్కడ ఇక్కడ మనకు నీట్గా అనేది ఉంటుంది అంటే మనకు సర్వీస్ అనేది బాగుంది వాళ్ళు చెప్పినది డిస్కౌంట్ వాళ్ళు చెప్పినట్టు పాటిస్తే మనకు వచ్చేసి కంపల్సరీగా రిజల్ట్ అనేది ఉంటుంది పాజిటివ్ రిజల్ట్ అనేది ఉంటుంది నా పేరు రామ్ సాయి అండి నేను వెంగటగిరి నుంచి వస్తున్నాను అండి ఈ హాస్పిటల్ బాగుంది ఏఆర్సి హాస్పిటల్ మేము యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసుకున్నాము బాగా మంచి ఇదిగా ఉందని చెప్పారు నేను హాస్పిటల్స్లో కూడా మిగతా హాస్పిటల్స్ కూడా తిరిగాము ఇక్కడ బెస్ట్ హాస్పిటల్స్ అని రెఫర్ చేశారు అందువల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఇప్పుడు గత 15 రోజుల నుంచి మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము ఇక్కడ స్టాఫ్ కానీ మిగతా డాక్టర్లు కానీ అందరూ బాగా వెళ్ళి రిసీవ్ చేసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ బాగుంటుంది సో ఇక్కడే మేము కొనసాగిస్తున్నాం ట్రీట్మెంట్ కూడా బయట హాస్పిటల్లో చూపించాము నా ప్రాబ్లం ఇది నాదని చెప్పారు అట్టే ఇప్పుడు ఇద్దరు మేము కన్సల్ట్ అయ్యి ఇక్కడ ఇద్దరు చెక్ చేసి రెఫర్ చేసి చూపిస్తున్నారు బాగా చూపిస్తున్నారు ఇదంతా డాక్టర్స్ కానీ మంచి రెస్పాండ్ అవుతున్నారు మేడం గారు కానీ అందరూ రెస్పాండ్ అవుతున్నారు నర్సులు టీచర్ అందరూ రెస్పాండ్ అవుతున్నారండి అది ఆడికి ఇక్కడ డిఫరెన్స్ ఏనండి నా పేరు యమున మాది ముంగిలిపట్టు చంద్రగిరి మండలము అంటే మాకు సంతానం లేదని ఇక్కడికి వచ్చాము 5 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ ఇంతవరకు మాకు పిల్లలు లేరు దానికోసం చూపించుకోవడానికి వచ్చాము నా పేరు జ్యోతి నేను తిరుపతి కొర్లగుంట నుంచి వచ్చాను నాకు ఏఆర్సి గురించి వేరే వాళ్ళు చెప్తే వెళ్తే వచ్చాను నేను ఆల్రెడీ ఒక 3 టైమ్స్ వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను సరే ఇక్కడ ఒకసారి చూస్తామన్నారు కదా అనేసి చెక్ చేసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాను అంతకుముందు అయితే నాకేం ఐడియా లేదు ఏఆర్సి గురించి వేరే వాళ్ళు చెప్తే ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు బాగా చెప్తారు చూస్తారన్నారని ఇక్కడికి వచ్చాను మా పేరు వచ్చి అశోక్ కుమార్ మా వైఫ్ పేరు వచ్చి శారద మాకి పెళ్ళై 3 సంవత్సరాలు అయింది 3 సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్ తిరిగినాం ఎన్నో వచ్చేసినాం కానీ ఎక్కడా కానీ సరిగా చూడలేదు కాబట్టి ఏది సరిగా జరగలేదు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ చాలా చోట్ల చెప్పినారు ఇక్కడైతే బాగా చూస్తారు బాగా చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది దానివల్ల మేము ఇక్కడికి వచ్చినాము సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాము ఆ నమ్మకం పైనే వచ్చినాం వచ్చి చూడాలనుకుని ట్రై చేసినాం ఆల్రెడీ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం 99% సక్సెస్ అనుకుంటున్నాం అయిన తర్వాత దానికి ఇంకో నెక్స్ట్ రివ్యూలో వచ్చి నెక్స్ట్ ఇస్తాం మాకు 3 ఏళ్ళు అయితే ఉంది పిల్లలు లేక ప్లస్ వచ్చేసి ప్రతి ఒక్క హాస్పిటల్లో చూపించాము లాస్ట్కు అమ్మాయికి హెల్త్ బాగాలేక ఆపరేషన్ చేయించాము ఆపరేషన్ చేయించేసి ఇప్పుడు తీపించుకోవాలనేసి మేము చాలా సార్లు ప్రయత్నించాము ప్రయత్నిస్తే వాళ్ళు పర్వాలేదు బాగుంటుంది చేసుకోండి అది అని చెప్పారు చెప్పిన తర్వాత మా దగ్గరికి ఇల్లు అదే పాంప్లెట్లు ఎత్తుకునేసి కొంతమంది ఉచితంగా చేస్తాము ఉచితంగా ఇచ్చేపిస్తాము సక్సెస్ అవుతుంది అని చెప్పారు మేము ఇక్కడికి వచ్చాము మాది వచ్చేసి తిరుపతి దగ్గర దామినేడు మాది మేము అందుకే చూసుకున్నాము మంచి స్పెషలిస్ట్ హాస్పిటల్ అని చెప్పారు మేము వచ్చి చూపించుకోవాలని వచ్చాము నా పేరు మల్లికార్జున మాది కడప జిల్లా ఓలార్పల్లి మండలం నుంచి వచ్చాను అన్ని హాస్పిటల్ తిరిగాము ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పింటే ఈ హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ బాగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము ఇంకేమన్నా ఎవరికన్నా చెప్పాల్సిన చుట్టుపక్కల కూడా గ్రామాల్లో చెప్పి తెలిసిన వాళ్ళకి తుడుకొని వస్తాం ఖచ్చితంగా ఐఎమ్ వినిత ఐమ్ కమింగ్ ఫ్రమ్ చంద్రగిరి మేము ఇక్కడ 5 ఇయర్స్ నుంచి పిల్లల గురించి తిరుగుతున్నాం ఇక్కడ హాస్పిటల్ రిక్యూర్మెంట్ చూసి వచ్చున్నాం ఇక్కడికి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం గుడ్ మార్నింగ్ ఎవరీబడీ టు థ్యాంక్స్ ఫర్ ఏఆర్సి అండ్ మేనేజ్మెంట్ మహాలక్ష్మి మేడం గారికి మై నేమ్ ఈజ్ దేవయ్య సీజ్ మై వైఫ్ పద్మావతి మేము కర్నూలు నుండి వచ్చామండి మాకు పెళ్ళై 6 సంవత్సరాలు అయింది ఇంతకు ముందు కర్నూలులో ఒక 9 మంత్స్ రెగ్యులర్గా మేడం దగ్గర చూపించుకున్నాం అక్కడ మనకి ఏం చెప్పలేదు రిజల్ట్ అంతా బాగానే ఉంది అని చేసి ఆమె పంపించేసింది ఫైనల్గా ఒక డిఎల్ టెస్ట్ ఇవ్వాలని ఆమె చెప్పింది మేము పోలేదు దానికి అంటే
పెళ్ళైన 3 సంవత్సరాలకి అప్పుడు పోయినాం, ఇప్పటిదాకా ఎక్కడ కూడా పోలేదు. ఈ ఏఆర్సీ అనేది మనకి ఇంట్లో మేము లైవ్ చూసాం, అక్కడ చూసి ఏఆర్సీ అదే బెస్ట్ ఆఫ్ 10 హాస్పిటల్లో ఇదొకటి మేము కూడా దాని గురించి తెలుసుకున్నాం. అయితే దీంట్లో సక్సెస్ రేట్ కూడా బాగుందన్నట్టుగా మేము కొంచెం కాన్ఫిడెంట్గా వచ్చేసాం. అయితే ఈరోజు 10వ తారీఖు మనకి జూలై 1 నుంచి 20 తారీఖు వరకు ఫ్రీ క్యాంపస్ ఉన్నట్టుగా మేము దాన్ని అర్థం చేసుకున్నాం. ఫ్రీ క్యాంపస్లో మనకి కొన్ని టెస్టులు స్కానింగ్లు ఉంటాయని చెప్పి ఫ్రీగానే ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్ల మేము స్కానింగ్ చేయించుకోవాలని ఈరోజు వచ్చేసినామండి. డాక్టర్ బి దివ్యశ్రీ, నేను గైనకాలజిస్ట్ మరియు రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్. ఈరోజు మీకు ఎన్టీ స్కాన్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎన్టీ స్కాన్ అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్. సో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనము రకరకాల స్కాన్స్ చేయిస్తూ ఉంటారు డాక్టర్స్. దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ స్కాన్ వచ్చేసి ఎన్టీ స్కాన్ అనేది. ఇది మనం ఎప్పుడు చేస్తామంటే 11 వీక్స్ నుంచి 13 వీక్స్ 6 డేస్ మధ్యలో చేయాల్సి ఉంటుంది. మీకు అంటే మీ డేట్ మిస్ అయిన తర్వాత 11th వీక్ నుంచి 13 వీక్స్ 6 డేస్ లోపల చేయాల్సి ఉంటుంది. సో ఎందుకు, దీనివల్ల ఏంటి మనకి కలిగే ఉపయోగాలు అని అనేటట్టయితే, మనము ఇంకొకటి నెక్స్ట్ చేసే స్కాన్ ఏంటంటే అనామలీ స్కాన్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఫస్ట్ ఎన్టీ స్కాన్ అనేది మనం ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్, అంటే బేబీలో ఏదైనా అవ్య లోపాలు ఉన్నాయా లేదా అని చూడడానికి ఫస్ట్ మనం చేసే స్కాన్ ఈ ఎన్టీ స్కాన్. దాంతోపాటు మనము ఎన్టీ అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటారు. ఈ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అనే దాన్ని మనము మెజర్ చేస్తామన్నమాట. ఇది ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నట్టయితే ఇది జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే, అంటే ఇది కన్ఫర్మేటరీ టెస్ట్ అని కాదు. ఇందుట్లో మనకి ఉండాల్సిన దానికంటే కట్ ఆఫ్ 2.5 తీసుకుంటే దానికంటే ఎక్కువ ఉన్నట్టయితే మనం నెక్స్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు అనేవి చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ 2.5 కంటే ఎక్కువగా ఉంటే బేబీలో డౌన్ సిండ్రోమ్ లాంటి అలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉందన్నమాట. సో డౌన్ సిండ్రోమ్ అనే ఇలాంటివి కానీ లేకపోతే వేరే ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయో అని ఒక అనుమానం కలిగిస్తుంది మనకి. సో ఎప్పుడైతే ఈ అనుమానం కలిగిందో అంటే ఇది స్క్రీన్ చేసాము. సో ఈ స్క్రీనింగ్ తర్వాత మనం డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎన్టీ స్కాన్ అనేది మనం ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్, 11 వీక్స్ నుంచి 13 వీక్స్ 6 డేస్ లోపల చేయాల్సి ఉంటుంది. ఇది మనము ఇందుకు ఎంట్రీతో పాటు ఫస్ట్ లెవెల్ ఆఫ్ మనము బేబీలో ఏవైనా బ్రెయిన్కి సంబంధించినవి కానీ గుండెకి సంబంధించినవి కానీ అనామలీస్ అనేవి ఏమన్నా అంటే లోపాలు ఉన్నాయనేవి కూడా చూస్తూ ఉంటాము. దీంతోపాటు కొన్ని సాఫ్ట్ మార్కర్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా చూస్తూ ఉంటాము. సో ఈ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ ఒకవేళ ఎక్కువగా ఉన్నా లేపల మనకి ఏమైనా అవయ లోపాలు ఉన్నా లేకపోతే మనకి ఏమైనా సాఫ్ట్ మార్కర్స్లో పాజిటివ్ ఉన్నా మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు అనేవి చేయాల్సి ఉంటుంది. అవి చేసి మనం చేసిన స్క్రీనింగ్లో వచ్చిన పాజిటివ్ రిపోర్ట్ కరెక్టా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్లీ మనం ఎన్టీ అనేది ఎక్కువగా ఉంది అంటే బేబీలో డౌన్ సిండ్రోమ్ అనేది ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అని అర్థం. అంతేగాని 100% కన్ఫర్మ్గా ఉందని కాదు. సో మనకి స్క్రీన్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే అమ్నియోసెంటసిస్ కానీ కోడియానిక్ విలై శాంప్లింగ్ అనే టెస్టులు ఉంటాయి, అవి చేసి దాంట్లో బేబీలో ఉన్న డిఎన్ఏని తీసి మనం దాంట్లో క్రోమోజోమ్స్ని చూసుకోవాల్సి ఉంటుంది. అది మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్. డి మోహన్ రెడ్డి, సత్తారుబేలు గ్రామం. మాకు తెలిసింది ఇక్కడ ఓపెన్ అవుతుందని హాస్పిటల్ నెల్లూరులో బ్యాంక్స్ ఉందని మాకు ఐడియా వచ్చింది, అడిగి రావాలనుకున్నాము కానీ అంత దూరం మాకు కుదరదనేసి ఈ నడిమిద్దు మాకు వేరే మా ఫ్రెండ్ ఒకతను చెప్పినాడు ఇక్కడ ఓపెన్ అవుతుందనేసి. సరే ఒకసారి చూసుకున్నాం అందరూ, ఆ నెల్లూరులో అంతా బాగుంది అన్నారు అందరూ. సరే నెల్లూరుకే పదాము ఇక్కడికి దగ్గరే వస్తాను కాబట్టి ఇక్కడ చూపించుకుందాం వచ్చినాం, సక్సెస్ అవుతుందని మాది మేము నమ్ముతాను. నా పేరు సరస్వతి, మాకు మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అయింది, ఇప్పటివరకు ఎక్కడ టెస్ట్ చేసుకోలేదు. ఇక్కడ ఈ హాస్పిటల్ గురించి టీవీలో చూసాము, రేటింగ్ అంత బాగుంది. మళ్ళీ వేరే ఆవిడ వచ్చేసి మాకు చెప్పారు ఇక్కడ మీకు ఫ్రీగా చెకప్స్ అన్నీ చేస్తారు, బాగా ఫేమస్, ఇక్కడ వెళ్ళి చూపించుకోండి అనేసి అందుకని ఇక్కడికి వచ్చాము మేము. తమిళనాడు అక్కడంతా ఎక్కువ ఫేమస్ అనేసి చూపించారు దాంట్లో, అందుకనేసి రావడం జరిగింది ఇక్కడికి. నా పేరు జ్యోతి, మేము చంద్రగిరి నుంచి వచ్చాము, ఇక్కడ పిల్లల కోసం చూస్తారని చెప్పి ఇక్కడ చూపించుకోవడానికి వచ్చాము. మా హస్బెండ్ పేరు వచ్చి యుగంధర్. నా పేరు పావని, ఇది మా ఫ్రెండ్ చెప్పింది, అందుకే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఇప్పుడు ఫస్ట్ బిడ్డ పుట్టింది ఆడపిల్ల, మళ్ళీ లూప్ వేయించుకున్నాను, తీసేసాను లూపు, తీసేసిన తర్వాత మళ్ళీ రాలేదు, ఫీడ్ రాలేదు, అందుకని మళ్ళీ చూపించుకునేదానికి హాస్పిటల్లో వచ్చాను. నా పేరు ప్రియా, మా హస్బెండ్ మనోజ్ కుమార్. ఇంతకుముందు వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాము, అది ట్రీట్మెంట్ వల్ల కొంచెం ఇబ్బంది అయ్యేసి ఆపేశాను.
మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాము తెలుసుకునేసి. హాస్పిటల్కు వచ్చినాము, పికాక్ హాస్పిటల్కి పోయినాము. ఆడబిడ్డ నిలిచింది, 7 నెలలు ఉండి పుట్టి చచ్చిపోయింది. మళ్ళీ పొక్కలే పోలేదు అక్కడికి. ఇక్కడికి తెలిసినాక ఈ పొద్దు ఈ తలానికి వచ్చినాము. రాజేశ్వరిని ఫోన్ చేసినాడు. మా పేరు మా నెంబర్ మా మనవరాలు ఇచ్చింది, ఆయనకి ఇచ్చిండారు. ఆయన ఉండుకొని మరి బిడ్డలకి అని వస్తాను, కొత్తగా మేము ఈ పొద్దు పికాప్ చేస్తాము హాస్పిటల్, నువ్వు వచ్చి కావాలన్నారు. దానివల్ల ఆయన మూలధనం మేము ఇక్కడికి వచ్చినాము. మా పేరు నరసింహ అండి, మా మిస్సెస్ పేరు లక్ష్మి. ఈ ఇయర్స్ అని మేము HMTVలో యాడ్ చూసి వచ్చాము. అది యాడ్ చూసి చాలా బాగుంది అనుకున్నాం వచ్చాము. ఇక్కడ కూడా రిసెప్షన్ కానీ అంతా బాగుంది, చూడటం కానీ అంతా బాగుంది. మాకు హ్యాపీ ఫీలింగ్ ఉంది. ఇక్కడ ఏఆర్సీలో సక్సెస్ రేట్ బాగుందండి. దాన్ని చూసి టీవీలో చూసి వచ్చాము. ఇక్కడ కూడా చూస్తే డాక్టర్స్ కానీ చూసి అంతా పర్సంటేజ్ కానీ చాలా మాకైతే హ్యాపీ ఫీల్ అవుతుంది. సక్సెస్ రేట్ బాగుంది ఇక్కడ. గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు రాజేశ్వరి. మా హస్బెండ్ గారి పేరేమో సురేష్. మేము ఎంఏ నగర్ నుంచి వచ్చాము. ఇక్కడ ఇంటర్నేషనల్ హాస్పిటల్ చాలా అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మాకు కొత్తగా వచ్చినాం, కన్సల్టెన్సీ ఇంకా చాలా అన్నీ ఉన్నాయి ఇక్కడ. గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు రామకృష్ణారెడ్డి. నేను నా వైఫ్ కవితారెడ్డి. మేము 5 ఇయర్స్ నుంచి పిల్లల గురించి ట్రై చేస్తున్నాము. సో ఈ ఆర్క్ అనేది మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది మాకు. డాక్టర్ గారు కూడా చాలా బాగా చూస్తున్నారనేసి మేము చాలా మీడియా వల్ల తెలుసుకున్నాము. అందుకని ఇప్పుడు ఒకసారి చూపిద్దామని వచ్చాము. సో హోప్ మాకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. నా పేరు రాణి, మా హస్బెండ్ పేరు శివకుమార్. మేము వరంగల్ నుంచి వచ్చాము. ఈ యాడ్ మేము టీవీలో చూసాము, చాలామంది బాగుందని చెప్పారు. సక్సెస్ రేట్ కూడా బాగుంది. మాకు కూడా సక్సెస్ అవుతుందని ఇక్కడికి వచ్చాము. వీ హ్యాపీ. నా పేరు సంగీత అండి. నేను హైదరాబాద్ రామంతాపురం నుంచి వస్తున్నాను. యాక్చువల్లీ ఏఆర్సీ అనేది చాలా సక్సెస్ రేట్ అనేది విన్నాము మేము టీవీలో. సో అందుకే ఇది వచ్చి మేము ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ అయ్యాము. డాక్టర్కి కన్సల్ట్ చేద్దామని. నా పేరు సత్యం, కానీ చాలా మంచి సక్సెస్ రేట్ ఉన్నది. ఇది ఇంటర్నేషనల్ పరంగా చాలా బ్రాంచెస్ ఉన్నవి. సో అది నేను అడ్రస్ సెర్చ్ చేసి చూస్తున్నారు. హైదరాబాద్లో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ అయింది. సో ఆ సక్సెస్ రేట్ చూసుకొని నేను ఇక్కడికి అప్రోచ్ అయ్యాను. సో ఫస్ట్ మంత్ నాకు ఫ్రీగా స్కానింగ్ అండ్ అన్ని కొన్ని రిపోర్ట్స్ ఫ్రీగా. మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఇంకా మేడం గారు చెప్పారు ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది అనుకుని నేను చాలా ఆశిస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ హాస్పిటల్. నా పేరు శైలజ, మా హస్బెండ్ నేమ్ రాజేష్. మేము ప్రెగ్నెన్సీ కోసం 6 ఇయర్స్గా ట్రై చేస్తున్నాం. మేము శ్రీరాయ మెడికల్ నగర్ ఇందులో వాడాం. మేము శ్రీరాయ మేడం ఇక్కడికి రిఫర్ చేశారు. ఇక్కడ సక్సెస్ రేట్ బాగా ఉందని చూపించుకోవడానికి వచ్చాము. మై నేమ్ ఇస్ శ్రీలక్ష్మి. ఐఎమ్ హియర్ పీసీసీ కోఆర్డినేటర్, పేషెంట్ కపుల్ కోఆర్డినేటర్, ఏఆర్సీ బ్రాంచ్లో చేస్తున్నాను. ఏఆర్సీ గురించి చెప్పాలంటే ఏఆర్సీ బ్రాంచెస్ టోటల్ 26 ఉన్నాయి. ఇన్ చెన్నై ఇట్ విల్ బి దేర్ 9 అండ్ అదర్ బ్రాంచెస్ విల్ బి దేర్ నెల్లూరు, గూడూరు ఆల్సో. ఇప్పుడు కొత్తగా మన హైదరాబాద్ బ్రాంచ్లో ఏఆర్సీ బ్రాంచ్ ఓపెన్ చేశారు. అది ఎక్కడంటే నియర్ టు గచ్చిబౌలి సెంటర్. సో ఇన్ బిట్వీన్ గచ్చిబౌలి సర్కిల్లో మన ఏఆర్సీ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. ఫంక్షన్కి మనకి మన గచ్చిబౌలి కౌన్సిలర్ గారు అండ్ ప్లస్ మన తెలంగాణ హోమ్ మినిస్టర్ వచ్చి మన గ్రాండ్ ఓపెనింగ్ చేయబడింది. సో మన ఏఆర్సీ సెంటర్ MD మ్యామ్ అండ్ MD సార్ గ్రాండ్ ఓపెనింగ్ జరగబడింది. ఇంకా పెద్ద పెద్ద కౌన్సిలర్స్, మినిస్టర్స్ చాలామంది వచ్చి మన ఫర్టిలిటీ సెంటర్ని ఓపెన్ చేశారు. మన ఫర్టిలిటీ సెంటర్ గురించి చెప్పాల్సింది వన్ థింగ్ మెయిన్, ఇది ఏంటంటే మనకి ఎక్కడా లేని ఫెసిలిటీస్ అన్నీ మన ఫర్టిలిటీ సెంటర్లోనే ఉన్నాయి. సో మన ఫర్టిలిటీ సెంటర్లో ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. సో IUI, IVF, ICSI ఎవ్రీ ట్రీట్మెంట్ ఒక్క రూఫ్లోనే ఉంది. ఇది హైదరాబాద్ మొత్తంలో ఒక పెద్ద న్యూస్. ఎందుకంటే ప్రతి ఒక్క పేషెంట్కి ఇది పెద్ద న్యూస్. ఎందుకంటే మన ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్లో సక్సెస్ రేట్ 90% ఇట్ విల్ బి దేర్ దాన్ అదర్ ఫర్టిలిటీ సెంటర్స్ ఇన్ తెలంగాణ. అందరికీ నమస్కారం, నా పేరు హాసిని. నేను దుబాయ్ నుంచి వచ్చాను ఇక్కడ ఏఆర్సీకి. ఒక బిజినెస్ మీటింగ్ అలా వెళ్ళేప్పుడు నాకు ఒక రికమెండేషన్ వచ్చింది. 8 ఇయర్స్గా హ్యాపీగా ఉన్నావు కదా, ఇంకా నీ లైఫ్లో కొంచెం రుచి చేర్చుకో, అడ్వెంచర్ చేర్చుకో అని నాకు ఏఆర్సీ రికమెండ్ చేశారు. ఆల్రెడీ హ్యాపీగా కలర్ఫుల్గా ఉన్న మా లైఫ్లో వచ్చిన ఒక కొత్త కలర్ ఈమె నిఖిత. ఈమె పేరు ఏఆర్సీ తోటి ప్రోడక్ట్. ఇక్కడ మాకు చాలా నచ్చిన ఒక విషయం ఏమంటే
ఏ ఒక పేషెంట్ అలా లోపలికి వచ్చినా సూపర్బ్ గా చాలా రెస్పెక్ట్ తో మమ్మల్ని ఏమేం చేస్తున్నారు ఎలా ఎలా జరుగును ఎన్ని దినాలు పట్టునని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా బాగా చెప్పే డాక్టర్ వనుష షీస్ బీన్ ద ఫేస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ అంటే ఒక్కొక్కసారి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేప్పుడు అయ్యో ఏం చేస్తారేమో ఏం జరుగుతుందేమో అనే భంగం మాకు ఎప్పుడు ఉండింది లేదు బికాజ్ ఆప పక్కనే ఉండి అన్ని చాలా బాగా స్మూత్ గా జరిగేట్టు ఆప చూసుకుంది థ్యాంక్స్ అ లాట్ డాక్టర్ వనుష అండ్ డాక్టర్ మహాలక్ష్మి ఏమైనా ఇంపార్టెంట్ అయినా ఒక సర్జరీ అయినా ఈటీ అయినా స్పెషల్ గా ఆపనే ఎక్స్క్లూజివ్ గా వచ్చి చేసేది సో పేషెంట్ ఒక్కొక్కరికి కేరింగ్ అంత బాగుంటుంది అండ్ థ్యాంక్స్ అ లాట్ ఏఆర్సి డాక్టర్ వనుష డాక్టర్ మహాలక్ష్మి ఫర్ మేకింగ్ అవర్ లైఫ్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ చరిష్మా నేను గైనకాలజిస్ట్ నేను ఏఆర్సీలో కన్సల్టెంట్ని ఏఆర్సీ ఇప్పుడు కొత్తగా తిరుపతిలో ఓపెన్ చేశారు నేను ఇప్పుడు ఐవీఎఫ్ గురించి మాట్లాడుతున్నాను ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని కూడా అంటారు కదండి అదే ఐవీఎఫ్ అంటే ఇందులో బేసిక్గా మనము ఎవరికైతే సంతానం కలగదో వాళ్ళకి మేము అసిస్ట్ చేసి ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ అయ్యేలా చూస్తాము అసలు ఐవీఎఫ్ అనేది ఏంటంటే బేబీ పుట్టాలంటే స్పర్ము ఎగ్ కావాలి స్పర్మ్ అంటే మగవారిలో ఉన్న కణము ఎగ్ అనేది ఆడవారిలోంచి వస్తుంది అది ప్రతీ నెల విడుదలవుతూ ఉంటుంది ఈ ఎగ్ స్పర్మ్ ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు బేబీ అనేది గర్భసంచిలో పెరుగుతూ ఉంటుంది ఎవరికైతే ఈ కణాల్లో లోపము లేకపోతే గర్భసంచిలో లోపము అండాశయంలో లోపము ఉంటుందో వారికి బేబీస్ అనేది పుట్టడం జరగదు సో వాళ్ళకి ప్రాబ్లం ఏంటో మేము కనుక్కొని ఆ ప్రాబ్లమ్ని ట్రీట్ చేసి మేమే ఆ మగవాడి నుంచి ఆ కణాన్ని బయటికి తీసి ఎగ్ని కూడా బయటికి తీసి రెండింటిని మేమే కదిపి అది తిరిగి మళ్ళీ గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది తర్వాత బేబీ అనేది గ్రోత్ కోసం మేము సపోర్ట్ కావాల్సిన హార్మోన్స్ లేకపోతే ఇంజెక్షన్స్ అవి పెట్టడం జరుగుతుందండి ఈ ఏఆర్సీ అనేది ఎప్పటి నుంచో స్థాపించారు ఇక్కడ సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ 70-80% ఉందండి సో మీకు ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే ఒకసారి ఇక్కడికి వచ్చి మాతో కౌన్సిలర్స్తో లేకపోతే డాక్టర్స్తో మాట్లాడితే మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ